ప్రభుత్వం చేసేటువంటి ప్రతి కార్యక్రమం మధ్యతరగతి కుటుంబాలకు కావచ్చు, పేద కుటుంబాలకు అందుతున్నాయి. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ చిన్నమాట కూడా అనేటువంటి పరిస్థితి లేదు. లోకల్గా ఉన్నటువంటి మున్సిపాలిటీలో డ్రైనేజ్ సమస్యలు, లేకపోతే ఎక్కడన్నా చిన్న చిత్తగా టెక్నికల్ రీజన్స్ వలన ఒకరికి ఇద్దరికో పెన్షన్లు ఆగటం, అవి కూడా మళ్ళీ రిట్రీవ్ అవుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తారీఖు, జూలై 1వ తారీఖు కొత్త పెన్షన్ శాంక్షన్ చేసి ఇస్తున్నారు. ఇక్కడ గుడివాడ పట్టణంలో అయితే దాదాపు 40 వార్డులు ఉంటాయి. ఈ 40 వార్డుల్లో 7,000 టిక్కో ఇళ్ళు, ఒక 9,000 టిక్కో ఇళ్ళు, 7,000 హౌసింగ్ జగనన్న హౌసింగ్ కింద ఇల్లు నిర్మాణం కూడా చేసి ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. అంటే ఒక్కొక్క వార్డులో 40 వార్డులు ఉంటే వార్డుకి 400 మందికి కుటుంబాలకి 400 కుటుంబాలకి ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ ఇచ్చేటువంటి కార్యక్రమం. నేను 4 సార్లు శాసనసభ్యుడిగా ఇక్కడ ఉన్నాను. గత 15 సంవత్సరాల నుంచి ఏదైనా వార్డుకి వచ్చినట్లయితే మాకు జన్మభూములు అప్లికేషన్ పెట్టాం, ఆ జన్మభూములు పెన్షన్ కోసం అప్లికేషన్ పెట్టాం. ఇటువంటి అనేక సమస్యలు ఒక్కొక్క వార్డు నుంచి 500 కుటుంబాలు, అంటే ఒక వార్డులో దాదాపు 1000 కుటుంబాలు ఉంటాయి. సగం కుటుంబాలు ఇల్లు లేవనో పెన్షన్ రావట్లేదనో రకరకాల సమస్యలతో ఉండేవారు. ఈరోజు పూర్తిగా ఇల్లు రాలేదు అని చెప్పేటువంటి వ్యక్తులు అయితే ఎవరు కూడా లేరు. అదేవిధంగా పెన్షన్లు కూడా కొన్ని టెక్నికల్ కారణాల వలన వాళ్ళకి ఇల్లు 1000 స్క్వేర్ ఫీట్ దాటి ఉంటాం, ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు పొలాలు ఉంటాం, దానివలన అవుతుంది. కాకపోతే వాళ్ళు ఏంటంటే మేము వృద్ధులం కదా, మాకు ఇమ్మని చెప్పబడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే అమ్మటే అధికారులతో మాట్లాడి సాల్వ్ చేస్తాం. బ్రహ్మాండంగా గడప గడప కార్యక్రమం నడుస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నట్టు 175 సీట్లు కూడా మళ్ళీ మేము గెలుస్తాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం ఆ ప్రాంతం మీద మమకారం ఉంటుంది. డెఫినెట్గా ఉత్తరాంధ్ర ప్రజలకు ఉత్తరాంధ్ర బాగుండాలని కోరుకుంటారు, రాయలసీమ ప్రజలు రాయలసీమ బాగుండాలని కోరుకుంటారు, ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రజలు ఆంధ్ర బాగుండాలని కోరుకుంటారు. సేమ్ టైం ఉత్తరాంధ్ర ఉన్నటువంటి ప్రజానీకం మేమే బాగుండాలి, మిగిలిన ప్రాంతాలు పాడైపోవాలని ఎవరు కోరుకోరు. రాయలసీమ ప్రజలు కూడా అంతే పరిస్థితి, మేము బాగుండాలి, అందరం బాగుండాలి అనుకుంటారు. ఆంధ్రాలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న ప్రాంతాల్లో కూడా మేము బాగుండాలి, మాతో పాటు ఇతర ప్రాంతాలు కూడా బాగుండాలని కోరుకుంటారు. అతి విచిత్రం ఏంటంటే అక్కడ 29 గ్రామాల్లో 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు కానివ్వండి, లేకపోతే పెట్టుబడులు పెట్టి భూములు రేట్లు పెరుగుతాయని చెప్పి కొనుక్కున్నటువంటి పెట్టుబడిదారులు కావచ్చు, వాళ్ళు ఏమంటారంటే అన్నీ కూడా 9 నగరాలు చంద్రబాబు ఇక్కడే కడతా ఉన్నాడు, మొత్తం అన్ని ఇన్స్టిట్యూట్స్ తీసుకొచ్చి ఇక్కడే పెడతా ఉన్నాడు, హైకోర్టు ఇక్కడే ఉండాలి, అసెంబ్లీ ఇక్కడే ఉండాలి, సెక్రటరేట్ ఇక్కడే ఉండాలి, అన్నీ ఇక్కడే ఉండాలి, మా ఆస్తుల రేట్లు పెరగాలని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు ఉన్నటువంటి అభిప్రాయం వేరుగా ఉండాలి. ప్రజానీకం అభిప్రాయం అయితే కనుక మాకేమి, ఇక్కడ ఉన్నటువంటి గుడివాడలో ఉన్నటువంటి ప్రజలకి 250-300 ఎకరాల ల్యాండ్ అక్కడ కొనుక్కున్నారు, వాళ్ళకి తప్పించి మిగిలిన వాళ్ళకి ఏముంటుంది, మా ప్రాంతం బాగుండాలి, మాతో పాటు ఉత్తరాంధ్ర రాయలసీమ బాగుండాలి, ఇతర ప్రాంతాలు మళ్ళీ రాష్ట్రం విడిపోకూడదు, హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయినట్టు ఇతర ప్రాంతాలు పోకూడదు, ఈ ఎక్కడైనా సరే తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో 95% మంది ఆంధ్ర రాయలసీమ కలుపుతామంటే కలిపేమని చెప్పి అడుగుతారు. ఎందుకంటే హైదరాబాద్ లాంటి క్యాపిటల్ వదులుకుని వచ్చాం కాబట్టి, ఆ క్యాపిటల్ మీద ఉన్నటువంటి మమకారం కాబట్టి ఈ ప్రాంతంలోనే అభివృద్ధి చెంది రేపు ఈ ప్రాంతంలో ఎవడో మాబోతాడు, రాజకీయంగా ఇబ్బంది పడేవాడు పార్టీ పెట్టి ఈ ప్రాంతాన్ని విడగొట్టాలి, ఇతర ప్రాంతాలు మాకు ఇక్కడ ఆదాయం వస్తుంది, అది మేమే తినాలి, వెనకబడిన ప్రాంతాలకు ఇవ్వటానికి వీళ్ళు అని చెప్పి ఉద్యమం వస్తే డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా దానికి మద్దతు ఇస్తారు. కాబట్టి రాష్ట్ర ముక్కలు చక్కలో ఉండాలంటే అన్ని ప్రాంతాలు బాగుండాలంటే 33,000 ఎకరాల పొలాలు ఉన్నటువంటి రైతుల ఒపీనియన్ కాకుండా ఈ రాష్ట్ర ప్రజల ఒపీనియన్ తీసుకుని ముందుకెళ్ళాలని చెప్పి ముఖ్యమంత్రి గారు భావించారు. దానికి అనుగుణంగానే 3 రాజధానులు అధికారాన్ని వికేంద్రీకరణ చేయాలి, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారు. ఇప్పటికి కూడా 40 లక్షలు 50 లక్షల రూపాయలు ఉన్నటువంటి పొలాలు ఆ రాజధాని ప్రాంతంలో ఇవాళ కూడా 2 కోట్లు 2.5 కోట్లు ఉన్నాయి, అయ్యి తగ్గిపోలా. కాకపోతే దానికన్నా ఎక్కువ కావాలి, మాకు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి గ్రాఫిక్లు ఇవన్నీ చూసి 10 కోట్లు కావాలి, 15 కోట్లు కావాలి. ఒక పక్కన ఉత్తరాంధ్ర రాయలసీమ వాళ్ళు ఆకలి పోరాటం చేస్తున్నారు, అంటే ప్రాంతం గురించి ఫైట్ చేస్తున్నారు. వాళ్ళేం వ్యక్తుల గురించి కాదు, మా ఆస్తులు పెరుగుతాయి లేకపోతే మాకు పొలాలు ఉన్నాయని కాదు, మా ప్రాంతం కూడా బాగుండాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ ప్రాంతం బాగుండాలని కోరుకుంటున్నారు. కేవలం అక్కడ ఉన్నటువంటి ఆస్తులు పెట్టి కొనుక్కున్నటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు ఆయన ప్రణామీలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి రైతాంగం కావచ్చు, వాళ్ళే ఈ ప్రాంతంలో అన్ని కావాలి, ఇది ఒక్కటే బాగుండాలి, ఉత్తరాంధ్రకి రాజధాని వెళ్ళకూడదు, ఉత్తరాంధ్ర
క్యాపిటల్ కనుక చేస్తే సెక్రటరీ పెడితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుద్దా అని వీళ్ళు అడుగుతారు. హైకోర్టు కర్నూలు వెళ్తే హైకోర్టు వలన కర్నూలు అభివృద్ధి చెందుద్దా అని అడుగుతారు. మరి రెండు వలన రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందని భావిస్తే ఇక్కడ పోతే మాత్రం మీకేం లాస్. ఇప్పుడు హైకోర్టు కర్నూలు పోతే అక్కడేం అభివృద్ధి చెందదు, మరి హైకోర్టు ఇక్కడి నుంచి పోతే మనకేం లాస్, మీకేం లాస్ చెప్పండి. అదేవిధంగా సెక్రటరీయేట్ వైజాగ్ వెళ్తే అభివృద్ధి చెందుద్దా అని అడుగుతారు. పోనీ ఇక్కడి నుంచి పోతే మరి ఇది నాశనం అయిపోద్దా అంటే వాళ్ళు చెప్పిన దాంట్లోనే క్లారిటీ లేదు. అక్కడికి వెళ్తే అది అభివృద్ధి చెందమని చెబుతారు, మళ్ళీ అవి వెళ్తాకి లేదా రెండు కూడా ఇక్కడే ఉండాలంటారు. కాబట్టి వాళ్ళకేంటంటే చంద్రబాబు నాయుడు ఒక మాయలోకాన్ని సృష్టించి ఒక భ్రమరావతిని సృష్టించి గ్రాఫిక్స్ పెట్టి లక్షన్నర కోట్లు నేను పెట్టుబడులు పెడతా, ఇక్కడ నేను ప్రభుత్వం ధర్మం ఖర్చు పెడతా, హైదరాబాద్ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ కోకా పెట్ట అదంతా 400 సంవత్సరాల చరిత్ర, దానికి దీటుగా అభివృద్ధి చేస్తా, మీకు అక్కడ వచ్చినట్టు ఎకరం 25-30 కోట్ల రూపాయలు సృష్టిస్తా, ఇవన్నీ పోస్కోల్ కబుర్లు చెప్పాడు. వాటన్నిటినీ వాళ్ళు ఏంటంటే నరనారాయణ జీర్ణం చేసుకుని అదే నిజం అనుకుని రేపు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మళ్ళీ ఇవన్నీ కూడా మాకు 25-30 కోట్లు అవుతాయని చెప్పి ఒక భ్రమలో భ్రాంతిలో వాళ్ళు ఎట్టి భాషలో తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకురావాలన్నటువంటి యాత్ర, దాని అడ్డం పెట్టుకుని తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకురావాలన్నటువంటి తపన చంద్రబాబుకి ఆ రైతులకి కనపడుతుంది. కాబట్టి ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానీకం అయితే కనుక ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, సిపిఐ సిపిఎం కావచ్చు, ఇంతమంది కలిసి మేము క్యాపిటల్ ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నా కూడా ఈ రాష్ట్ర ప్రజలు అన్ని ప్రాంతాల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఎదిగిపించారు. కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా 33కి 4 సీట్లు పోయినాయి. మేము నమ్మాం కాబట్టి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్నటువంటి దృఢ సంకల్పం ఉంది కాబట్టి, అన్ని ప్రాంతాలు సమానం అన్నటువంటి భావన ఉంది కాబట్టి మేము ఇన్ని పార్టీలు ఏ రకమైనటువంటి కొన్ని మీడియాలు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా, ఎందుకంటే ప్రజల్లో ఆ భావన ఉంటే మేము అధికారంలో ఉన్నాం, మేము ఎందుకు పోగొట్టుకుంటాం, అధికారం పోగొట్టుకోం కదా, ప్రజలకు వ్యతిరేకంగా మేము మాట్లాడడం కదా, వాళ్ళు రాజకీయం కోసం మాట్లాడుతున్నారు. మేమైతే కనుక ప్రజల కోసం 100% 100 అయినా 600 అయినా సరే 3 రాజధానులు విడగొట్టి తీరుతాం, కర్నూలుకి హైకోర్టు తీసుకెళ్తాం, సెక్రటరీయేట్ వైజాగ్ తీసుకెళ్తాం, ఇక్కడ ఇక్కడ అసెంబ్లీ ఉంటుంది, 3 ప్రాంతాలు మా ముఖ్యమంత్రి గారికి మాకు సమానమే, ఈ ప్రాంత ప్రజలు ఆ ప్రాంత ప్రజలు అందరూ కూడా ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ఓకే.